తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ జ్యువెలరీస్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాల నిలయం మనం నిత్యం పాటించేటువంటి ఆచార వ్యవహారాల్లో మనకు ఏదో ఒక సందేహం వెల్లువెత్తునే ఉంటుంది అటువంటి ధర్మబద్ధమైనటువంటి సందేహాలను కొన్నిటిని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ స్వామి గారు నమస్కారం గురువు గారు గురువు గారు అసలు వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి అందరిలోని ఇదే సందేహం పద్దెనిమిదిని చేసుకోవాలో పంతొమ్మిదిని చేసుకోవాలని మంది గురువులు పద్దెనిమిదిని చేసుకోవాలని కొంతమంది పంతొమ్మిదినని ఇట్లా రకరకాల సందేహాలు లేవనెత్తుతూ వస్తున్నారు అసలు ఎప్పుడు చేసుకోవాలి పద్దెనిమిదిన పద్దెనిమిదినే ఎందుకు చేయాలి అంటారు తప్పకుండా తల్లి ఇక్కడ ప్రధానంగా మనకి చాంద్రమానము సౌరమానము బార్హపత్యమానము అని చెప్పి మూడు మానాలు ఉన్నాయి ఆ అంటే చంద్రగమనాన్ని బట్టి కౌంట్ చేస్తూ పంచాంగం రాస్తారు దాన్ని చాంద్రమాన పంచాంగం అని పిలుస్తారు సూర్య గమనాన్ని బట్టి పంచాంగం రాస్తారు దాన్ని సౌరమాన పంచాంగం అని పిలుస్తారు అలాగే బృహస్పతి అంటే గురుడు యొక్క సంచారాన్ని బట్టి పంచాంగం రాస్తారు దాన్ని బార్హపత్యమాన పంచాంగం అంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కో విధంగా మనకు ఉంటుంది ఇక్కడ మనకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే సౌరమానము చాంద్రమానము ఎక్కువగా ఉండదు ఎక్కువ చాంద్రమానాన్ని మనం ఎక్కువ పాటించడం అనేటది జరుగుతుంది అలాగే ఇక్కడ పండితుల్లో కూడా ఆగమ పండితులు స్మార్తులు అనే రెండు రకాలు ఉన్నారు ఆ పండితులు చెప్పేదాన్ని బట్టి కూడా కొంత వేరియేషన్ వస్తుంది ఇక్కడ ప్రధానంగా మనకి స్మార్తులు ఏం చెప్తారంటే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథే ఆ రోజు అస్తమాను వర్తిస్తుంది అని అయితే ఎందుకనంటే ఈ స్మార్థంలో ప్రధానంగా పితృకార్యాలు ప్రధానంగా చేస్తారు పితృకార్యాలు చేసేటప్పుడు అంటే పిండ ప్రధానాదులు పితృకార్యాలు చేసేటప్పుడు సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ రోజు మానం పరిగణనలో తీసుకోవడం అనేది జరుగుతుంది దాని స్మార్తులు ఎప్పుడూ కూడా ఆ ప్రకారంగా మాట్లాడుతుంటారు ఆగమ శాస్త్ర పండితులు ఏం చెప్తారంటే ప్రాధాన్యత దేనికి ఉంది అనేటువంటిది అంటే కొన్ని పండుగలు పగటి కాలానికి ప్రాధాన్యత ఉంటాయి కొన్ని పండుగలు రాత్రి కాలానికి ప్రాధాన్యతనిస్తాయి చేత ఏది ప్రధానమైందో చూసి ఆగమని చెప్తుంది అనమాట అలాగే వీటన్నిటిని ఈ ఆగమ పండితులు కావచ్చు లేకపోతే స్మార్త పండితులు కావచ్చు దేని ఆధారం చేసుకుని మాట్లాడాలంటే పురాణ ఆధారం చేసుకోవాలి పురాణం ప్రకారంగా ఏమిటి చవితి చంద్రుణ్ణి చూసిన వాళ్ళు నీలాపనిందలు పొందుదురుగాక అని పార్వతీ అమ్మవారు చెప్పించింది అంచేత ఇక్కడ చవితి అంటే తిథి ఎప్పుడు ఉంది పద్దెనిమిది రాత్రికి చవితి తిథి ఉంది కానీ పంతొమ్మిది రాత్రికి చవితి తిథి లేదు అంటే మరి పూజ ఎప్పుడు చేసుకుంటారు రాత్రి రాత్రి కళ చంద్రుడు చంద్రుడు ఎప్పుడు ఎప్పుడు ఉన్నాడు రాత్రి పూట ఉన్నాడు పద్దెనిమిదో తారీఖునే ఉన్నాడు అని చేత చవితి చంద్రుడు ఎప్పుడు అంటే పద్దెనిమిదో తారీఖు రాత్రి అంచేత చవితి చంద్రుడు చూడకూడదు అంటే పంతొమ్మిదవ తారీఖు వినాయక చవితి చేసుకుని అక్షత్రం వేసుకుంటే చవితి చంద్రుడు ఎందుకు అవుతాడు పంచమి చంద్రుడు అవుతాడు అలా కాదు గురుగారు ఇప్పుడు ఏ రోజైతే తిథి ఆ రోజు ఏ తిథి మొదలవుతుందో అవును ఆ మొదలవుతున్న తిథినే మనల్ని తీసుకోమని చెప్తారు లేదమ్మ అందుకే చెప్తున్నారు ఇక్కడ స్మార్థం అది అంటే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజమానం పరిగణనలోకి తీసుకోమని చెప్పేది ఏమిటంటే పిండ ప్రధానాలు చేసే విషయంలో పితృకార్యాలు చేసే విషయంలో మాట్లాడేటువంటి స్మార్తులు చెప్పేటువంటి విషయం అది అంచేది అది ఇక్కడ వర్తించదు పూజలు ఇక్కడ ఆగమం పూజల గురించి ఏది మాట్లాడుతుంది ఆగమం మాట్లాడుతుంది అంచేది ఇక్కడ ఆగమాలన్నీ కూడా ఒక దేవతా ప్రతిష్ట కళ్యాణోత్సవాలు తర్వాత అట్లనే పండుగలు పర్వదినాలు వ్రతాలు నోములు ఇవన్నీ ఆగమశాస్త్ర ప్రకారంగానే నిర్ణయం చేయాలి నిర్ధారణ చేయాలి అని ఇక్కడ ఆగమ పండితులు ఏం చెప్తారంటే అక్కడ మరి పగటి కాలానికి ప్రాధాన్యత ఉందా రాత్రి కాలానికి ప్రాధాన్యత ఉందా అనేది ఆలోచించడం జరుగుతుంది ఆలోచిస్తే ఇక్కడ పురాణాన్ని కూడా మనం ఆధారం చేసుకోవాలి ఏ చంద్రుడిని శపించింది ఆవిడ అమ్మవారు చవితి చంద్రుని శపించింది చవితి చంద్రుడు ఎప్పుడున్నాడు చవితి తిథి చూడండి సూర్యోదయమా సూర్యాస్తమయమా చూడకండి చవితి చంద్రుడు అంటే చవితి తిథి ఉన్నటువంటి రాత్రి చంద్రుడు ఎప్పుడున్నాడు అంటే ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు రాత్రే చవితి చంద్రుడు ఉంటాడు ఉదయం ఉదయం చేసుకో చేసుకో ఉదయం చేసుకోడు ఉదయం పూజ చేసుకొని పూజాక్షతలు శిరస్సును ధరించి అనంతరము చవితి చంద్రుని చూడకూడదు అంటే చవితి చంద్రుని చూసినా దోషం ఉండదు అని అర్థం ఈ కథ అంతా కూడా ఈ శమంత గోపాఖ్యానము తర్వాత అట్లానే ఈ వినాయక చతుర్థి అంటే ఈ ఉండ్ర ఆయన గర్భము విచ్ఛిన్నం కావడము వారి శాపము ఈ ఋషిపద్ములు నీలాప నిందలు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఆ అంతా వినేసి అక్షంతలు వేసుకుంటే ఆ యొక్క చవితి చంద్రుడు ని దర్శించినట్టు దోషం పోతుంది నీలాప నిందలు అనేవి పడవు అని అర్థం పద్దెనిమిది చూసినా కూడా పర్వాలేదు పద్దెనిమిదో తారీఖు ఉదయము మనం పూజ చేసుకోవాలి అక్షతలు శిరసన ధరించాలి చవితి చంద్రుడు ఎప్పుడు ఉన్నాడు అంటే పద్దెనిమిదో తారీఖు రాత్రిగా చవితి చంద్రుడు ఉన్నాడు అంటే అప్పటికి పొద్దునికి చవితి రావట్లేదే కదా తీసుకోవడానికి కుదరదు ఆ విధంగా మనం తీసుకోకూడదు అని చెప్తున్నాను కదమ్మా ఈ యొక్క తిథులు పితృకార్యాలకు సంబంధించినటువంటి విషయం మాట్లాడినప్పుడు మాత్రమే సూర్యోదయానికి ఏ తిథి ఉందో దాన్ని పరిగణనలో తీసుకున్న అది ఈ వ్రతాలు నోములు యజ్ఞయాగాదిక్రతువులు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆగమానవి ఆగమం దేని బేస్ చేసుకుని ఉంటుంది అంతా దైవ కార్యాలకు సంబంధించినటువంటి విషయాలని ఆగమశాస్త్రం మాట్లాడుతుంది అయితే గురువుగారు ఇప్పుడు నిమజ్జనం చేసే టైం చూసుకుంటే మనకి మూడో రోజు కానీ ఐదు రోజు కానీ తొమ్మిది రోజు పదకొండు ఇట్లా పెట్టుకుంటున్నారు అవునమ్మా ఈ మధ్య కాలంలో గమనించుకున్నట్లయితే ఏ రోజైతే ఆ రోజు తీస్తున్నారు మూడు రోజులు అయిపోయిన నాలుగు రోజు నిమజ్జనానికి వెళ్తున్నారు మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగు రోజు అసలు ఎలా చేసుకోవాలి నిమజ్జనం ఏకరాత్రము అలాగే పాంచరాత్రము అంటే ఆహినికం అంటారు రాత్రము కంటే ఆహినికం అంటే బాగుంటుంది సద్యకాలము త్రయాహనికము పాంచాహనికము సప్తాహనికము నవాహనికము ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా ఏ దీక్ష చేసినా ఈ ప్రకారంగా ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తొమ్మిది రాత్రులు ఇక్కడ గణపతి సంబంధించి తో ఒక రాత్రి పూర్తవ్వాలి అని చేత మూడు పూర్తయిన పూర్తి నాలుగో రోజు నిమజ్జనం చేసేది నాలుగో రోజు అవుతుంది మూడో రోజు ఉద్వాసనం చేసేస్తాము నాలుగో రోజు నిమజ్జనం చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు నిమజ్జనం అనేది కాదు అక్కడ ఉద్వాసనమే ప్రధానం మూడు రాత్రులు అయిన తర్వాత ఉద్వాసనం ఒక రాత్రి అయిన తర్వాత ఉద్వాసనం ఐదు రాత్రుడు అయిన తర్వాత ఉద్వాసనం ఏడు రాత్రుడు అయిన తర్వాత ఉద్వాసన తొమ్మిది రాత్రులు అయిన తర్వాత ఉద్వాసన ఆ విధంగా తీసుకోవాలి అది ఇక్కడ ఏంటంటే మన శాస్త్రాన్ని సదవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకుంటే సరిపోదు ఇట్లాంటి మీమాంస వచ్చినప్పుడు మరి ధర్మ సింధువుని నిర్ణయ సింధువుని ఆధారం చేసుకొని మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి సామాన్యంగా ఉరికే మనం మాట్లాడేస్తే అది శాస్త్రం ఉప్పది తల్లి అని చేత ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి మన అనుకూలతలు లేకపోతే ఆదివారం వచ్చింది బాగుంటుందను లేకపోతే ఏదో శుక్రవారం వచ్చింది ఇంకా బాగుంటుందను ఇలాంటివి కుదరవు ఎప్పుడైనా సరే ప్రాధాన్యత అనేటువంటిది శాస్త్రానికి ఇవ్వాలి గురువుగారు వినాయక చవితి పద్దెనిమిదో తారీఖునే ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు శ్రీమాత